నువ్వు బాగుండుంటే మాకి బాధలుండేవి కావు. నన్ను అక్కని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడివి. కానీ ఇప్పుడు ఆ నీచుడు చేసిన పనికి మన రెండు కుటుంబాలు ఏమైపోతాయా అని భయంగా ఉండాది నాయనా. నాకీ పరిస్థితి రావడానికి కారణం కూడా వాడే తల్లి. ఆ నీచుడే ఈ నిజాన్ని కూడా మీ దగ్గర దాచాడు. నాయనా, వాడు చేసిన పని అందరికీ చెప్పాలని ఉండాది. కానీ అటు అరవింద గారి జీవితం, ఇటు అక్క పెళ్లి ఏడ ఆగిపోతుందోనని భయమేస్తుండాది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయన, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాధపడకు తల్లి, ఆ నీచుణ్ణిక విడిచిపెట్టకూడదు. వెంటనే వాడి గురించి అందరికీ చెప్పేయి, చెప్పేయి తల్లి. వాడు బ్రతకూడదు, వాణ్ణి చంపేయి, చంపేయి. నాయనా, నాయనా, ఏమైంది నాయనా, ఏమైంది నాయనా? నువ్వు ఆవేశపడుకో, ఊరుకో. మన మా శ్రీనివాసుని నమ్ముకొని ఉన్నా. ఆయనే మనకంత మంచి చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు. అందరి మంచి కోరే నీకు ఇలాంటి కష్టం రావడం నేను తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఇది ఎటు పోయి ఎటొస్తుందోనని భయంగా ఉంది నాయన. నాకేమైనా పర్వాలా, డిసైడ్ అయ్యాను. కానీ మీరందరూ బాగుండాలా అంతే. నాపై ప్రేమ ఉన్నా నన్ను దూరం పెట్టాలని చూసిన పద్మావతే ఈరోజు తనంతట తానుగా వచ్చి నన్ను పట్టుకుని ఎమోషనల్గా ఫీల్ అయింది. ఎందుకని? తన చూపులో ఏదో చెప్పుకోలేని బాధ కనిపించింది. అడిగితే ఏం లేదని చెప్పింది. నిజంగానే ఏం లేదా ఉన్నా తను నాతో చెప్పుకోవడానికి ఇష్టపడ్డం లేదా? అసలు పద్మావతి ఎందుకిలా ప్రవర్తిస్తుంది? నా పైన ప్రేమ ఉన్నా వేరే వాళ్లతో నిశ్చితార్థానికి సిద్ధపడింది. పోనీ తన మొహంలో సంతోషమైనా ఉందా అంటే అది కూడా లేదు. నిజంగానే పద్మావతి ఇష్టపడే నిశ్చితార్థం చేసుకుందా, లేక తన ఇంట్లో వాళ్ల కోసం తప్పని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందా? ఏమీ అర్థం కావట్లేదు. నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు. ఇక నా బాధ ఏమని చెప్పాలా, ఎట్టని చెప్పాలా? తన భర్తే దేవుళ్ళ నమ్ముతున్న అరవింద గారికి వాడుక మోసగాడని నన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని చెప్తే
విపరీతమైపోతుందోనన్న భయం ఒకవైపు, మంచితనం పేరుతో మా వాళ్ళందరినీ నమ్మించి నన్ను నిశ్చితార్థం